नमस्ते डीएनफाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल कोत्तपेट प्रसाद नगर में रोड निर्माणा की अधिकारुलनु आदेशिंचिन वैसीपी इंचार्ज कर्ण वेंकटेश విజయవాడలో జరుగునున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కణమల రామకృష్ణమూర్తి కాంచీరాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మేరుగ నాగార్జున క్షమాపణ చెప్పాలన్న బీఎస్పీ చీరాల నాయకులు చీరాల సిండికేట్ కాలనీలో చలివేంద్రం ప్రారంభించిన కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు పేటపాలెం ఈఓఆర్డీగా పనిచేస్తూ డిఎల్పీఓగా పదోన్నతి పొందిన కందిమల్ల శ్రీనివాసరావుకు ఘన సన్మానం పేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ప్రసాద నగరంలో జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే రోడ్డు నిర్మాణం కొరకు ఆలయ కమిటీ సభ్యులు చీరాల శాసన సభ్యులు కర్ణవర రామకృష్ణమూర్తి వైసీపీ ఇన్ఛార్జ్ కర్ణ వెంకటేష్ కు వినతి చేసుకున్నారు కర్ణ వెంకటేష్ స్వయంగా ప్రసాద నగరం వచ్చి రోడ్డుని పరిశీలించారు రోడ్డు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో డాక్టర్ తాడివలస దేవరాజు నంగు రాజశేఖర్ రెడ్డి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు దండే ముసలారెడ్డి నక్కల శ్రీనివాస్ వీసా రత్తయ్య వీసా శంకర్ పడ్లమూడి కోటేశ్వరరావు బూదాటి సనాతన ధర్మ పరిరక్షణ ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకొండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చీరాల శాసన సభ్యులు కణబల రామకృష్ణమూర్తి పేర్కొన్నారు ఆర్ఎన్వి అతిథి గృహంలో శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి సంబంధించిన కరపత్రాలను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 12 నుండి 17 వరకు శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలు ఈవో జీవిఎల్ కుమార్ పాల్గొన్నారు ఇవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విజయవాడలో ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అది స్టార్ట్ చేస్తామన్నారు అదేవిధంగా మన కొట్టు సత్యనారాయణ గారు తన ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దీంతో ముఖ్యంగా మన ఎండమెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి మన రాష్ట్ర సంక్షేమం కోసం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది 12వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి కూడా ఇది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కానీ 17వ తారీఖు వచ్చేటప్పటికి మనం ఫైనల్గా ప్రోగ్రామ్ పూర్ణావతి ఫైనల్గా 17వ తారీఖు జరుగుతుంది కాబట్టి ఇక అందరూ కూడా ఎక్కడికక్కడ లోకల్గా కానివ్వండి అదేవిధంగా వీలైనంత వరకు అక్కడ ఏదైతే యజ్ఞం చేయడానికి ఏర్పాటు చేశారో అది చాలా భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు అది పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో విషయం కూడా తెలియాలి కాబట్టి పబ్లిక్కి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు కానివ్వండి అదేవిధంగా ఎక్కడికక్కడ అక్కడ దాకా పోలేనటువంటి వాళ్ళు మన గుళ్ళల్లో కూడా ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా మన ఎండోమెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జైటి గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో దొరుకుతాయి అట్లానే డీసీలు కానివ్వండి కమిషనర్ కానివ్వండి రాష్ట్ర స్థాయిలో మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరం దానికి వీలైనంత వరకు స్వయంగా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమం తిరిగిస్తే బాగుంటుందని చెప్పని అదేవిధంగా అక్కడ దాకా పాల్గొనేటటువంటి వాళ్ళు సరే మన కార్యక్రమం అంతా కూడా లైవ్లో ఉంటుంది అనుకుంటారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లైవ్లో చూపిస్తారు అది ఈ ప్రొఫెషనల్ కానివ్వండి మరి పీఠాధిపతులు కానివ్వండి ప్రతిరోజు కూడా మన పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలచే ప్రవచనాలు ఇస్తున్నారు అట్లానే మన ప్రవచనాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి రోజు ఒక కళ్యాణం సాయంత్రం పూట రోజు ఫస్ట్ మొదటి రోజు దుర్గమ్మలే సుత్వామివారి కళ్యాణం అట్లానే 2వ రోజు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం 3వ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణం 4వ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి కళ్యాణం 5వ రోజు సింహాచలం వరహ లక్ష్మీనరసింహ కళ్యాణం
అట్లా రోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ ఉన్నారు అట్లానే ఈ పెద్ద టెంపుల్స్ ఉండా ప్రచారాలు కూడా స్వామివారితో అక్కడ ఉండి అక్కడ కూడా అందరూ కూడా దర్శనాలు చేసుకుంటారు స్టాండ్ బై చేస్తారు చీరాల ఐక్యనగర్ లోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షులు గొర్రెపాటి రవికుమార్ మాట్లాడారు. మంత్రి మేరుగ నాగార్జున మాన్యశ్రీ కాంశీరాం గురించి అవాకులు శవాకులు మాట్లాడాన్ని ఖండించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాంశీరాం సైకిల్ యాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన్ను జగన్తో పోల్చడం బాధాకరమన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కాంశీరాం అన్నారు. అలాంటి కాంశీరాం వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చీరాల బహుజన సమాజ్ పార్టీ నాయకులు షరీఫ్ జోషి వంశీ కుంచాల పుల్లయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరాం గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ చేసి మాట్లాడే దీని మీద ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. బహుజన మిత్రులారా, బహుజన పితామహుడు ఈ భారతదేశ బహుజన నాయకుడు అంబేద్కర్ గారి నిజమైనటువంటి వారసుడు ఈ దేశంలో ఉన్న బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరాం గారి గురించి తక్కువ చేసి మాట్లాడినటువంటి మేరుగు నాగార్జున గారి గురించి మనం ఒకసారి మనం తెలుసుకోవాలి. దానికంటే ముందుగా కాంశీరాం గారి యొక్క త్యాగాలు, కాంశీరాం గారి యొక్క పని విధానం, కాంశీరాం గారి యొక్క సిద్ధాంతం, కాంశీరాం గారు ఈ భారతదేశంలో బహుజనులకి ఏం చేశారనేది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాంశీరాం గారు బడుగులను రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయించారు. కాంశీరాం గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన ఆశయాలని పని విధానంలో చేసి చూపించినటువంటి మహనీయుడు ఆయన. కాంశీరాం గారు బ్రాహ్మణుల కోట అయినటువంటి ఉత్తరప్రదేశ్ని బద్దలు కొట్టి బహుజనులకి మరి చేతిలోకి అధికారాన్ని గుంజి లాక్కొని మరి ఒక వివక్షతకు గురైనటువంటి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అంట్రానితనానికి గురైనటువంటి ఒక సామాన్యమైనటువంటి మహిళని ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకుడు మాన్య శ్రీ కాంశీరాం గారు. ఉత్తరప్రదేశ్లో మరి కాంశీరాం గారు బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి యూనివర్సిటీలకు కానీ, కళాశాలలకు కానీ, మరి అన్ని యొక్క మరి ప్రభుత్వ యొక్క అనేకమైనటువంటి కట్టడాలకి అంబేద్కర్ గారి పేరు పెట్టి, అంబేద్కర్ గారి యొక్క కళాశాలలు, అంబేద్కర్ గారి ఎయిర్పోర్ట్లు, అంబేద్కర్ గారి బస్టాండ్లు, అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాలు, అంబేద్కర్ పార్కులు, అనేక రకాలైనటువంటి చారిత్రక కట్టడాలు కట్టి ఈ దేశానికి అంబేద్కర్ గారే ఒక ప్రధానమైనటువంటి స్ఫూర్తిదాత అని చెప్పి చాటి చెప్పినటువంటి మహనీయులు మరి కాంశీరాం గారు. కాంశీరాం గారు గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. కాంశీరాం గారు 1984లో పార్టీ పెట్టి 1985 కల్లా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక మహిళని ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనది. మరి బీఎస్పీ ప్రభుత్వంలో మరి 3 ఎకరాలు చొప్పున మరి బడుగు బలహీన వర్గాలకి పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి కుటుంబానికి 3 ఎకరాలు చొప్పున మరి పొలాన్ని మరి అగ్రికల్చర్ వ్యవసాయ భూమిని పంపిణీ చేసినటువంటి ఘనత బహుజన సమాజ్ పార్టీది, కాంశీరాం గారి యొక్క మరి పని విధానం. అదేవిధంగా లక్షల మంది రౌడీలని, రౌడీ షీటర్స్ని జైల్లో పంపించి మరి అరెస్ట్ చేసి ఆ ఉత్తరప్రదేశ్లో రౌడీ మూకలు అనేవాళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత కాంశీరాం గారిది. మరి చాకలి, మంగలి, మరి కుమ్మరి, మరి డెక్కలి, అనేక రకాలైనటువంటి వెనకబడినటువంటి వర్గాలని అసెంబ్లీకి పంపించినటువంటి చరిత్ర కాంశీరాం గారిది. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని ఈ దేశంలో ఎక్కడ ఏ పార్టీకి లేనటువంటి మరి ఒక సిద్ధాంతాన్ని, ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజ్యాంగమే మేనిఫెస్టోగా పెట్టుకొని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అతిపెద్ద రాష్ట్రాన్ని, ఉత్తరప్రదేశ్ని 4 సార్లుగా ముఖ్యమంత్రిగా చేసి మరి బీఎస్పీ పార్టీ ద్వారా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకి ఇచ్చినటువంటి ఘనత కాంశీరాం గారిది. మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే కాంశీరాం గారు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆయన యొక్క మరి ఒక దైవం. ఎందుకంటే
ఈ దేశంలో అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి వారసులు ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటి మన కాంశీరామ్ గారిని గురించే చెప్పుకోవాలి. ఈ దేశంలో అంబేద్కర్ గారు ఏదైతే కలలుగన్నారు, ఏదైతే ఆయన సిద్ధాంతం ఉందో, ఏదైతే ఆయన అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని మరి ఆయన చేరినటువంటి మరి వ్యక్తి కాంశీరామ్ గారు. ఆయన గురించి మరి మేరుగు నాగార్జున అనేటువంటి ఒక మంత్రి, ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పులు పొందటానికో, మరి లేకపోతే ఆయన పదవిని కాపాడుకోవటం కోసమో, లేకపోతే దళితుల్లో ఉన్నటువంటి చెంచాలని ఆయన ఎంబట వేసుకొని తిరగటం కోసమో నాకు తెలియదు. కానీ కాంశీరామ్ గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సిద్ధాంతం ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లక్ష్యం ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎక్కడండి? ఆయన ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు, 151 ఎమ్మెల్యేలు ఆయన. ఈ భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీని మరి బడుగు బలహీన వర్గాల్లో నుంచి, మట్టిలో నుంచి మాణిక్యం పుట్టినట్టుగా, బడుగు బలహీన వర్గాల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజన సమాజ్ పార్టీని మరి ఏర్పాటు చేసి మరి ఈ దేశంలో బడుగులకి రాజ్యాధికారం కావాలనే కాంక్షతో మరి పెట్టినటువంటి మరి పార్టీ మరి బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఆయన పెద్ద ఈ దేశంలో ఒక పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పేసి పొగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా దళితుల గురించి, దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ చెప్పాలి. ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి భూమి కొనుగోలు పథకం ఏమైనా ఒక ఎకరం భూమిని ఇచ్చావా? ఎస్సీ సప్లాన్కి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను ఎందుకు తీసేసావు? ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి టెంట్ హౌసులు కానీ, మరి ఆటోలు కానీ, కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ, మరి సిమెంట్కి సంబంధించి సిమెంట్ రాళ్లు తయారు చేసే మిషనరీలు కానీ ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు ఎవరికైనా ఒక ఎస్సీ దళిత కులానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీని కానీ ఎస్టీలకు కానీ ఇచ్చావా? వీటికి సమాధానం చెప్పాలి. మేరుగు నాగార్జున గారు ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా భూమి కొనుగోలు పథకం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా? ఎవరికైనా ఒక సెంటు భూమి ఇచ్చారా? అదేవిధంగా మరి అంబేద్కర్ విదేశీ విద్యని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో అట్టడుగు కులాల్లో పుట్టి మరి స్కూలు బయట చదువుకొని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక జ్ఞానుడిగా, ఒక మహాజ్ఞానుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి పేరును తీసేసి నీ పేరు పెట్టుకున్నావే జగన్మోహన్ రెడ్డి గారు, అది నీకు సమంజసమేనా? అది మేరుగు నాగార్జున గారికి మరి తెలీదా? అది మంచి కార్యమా? ఒక జ్ఞానవంతుడిది, ఒక విద్యావంతుడు, ఒక సామాజికంగా అణగబడిగినటువంటి జాతుల్లో నుంచి పుట్టినటువంటి మహనీయుడి యొక్క పేరును తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టేవంటే నీ చదివేంటి? అంబేద్కర్ గారు చదివినటువంటి చదివేంటి? నీ జ్ఞానం ఏంటి? ఆయన జ్ఞానం ఏంటి? నువ్వు ఏంటి? నువ్వు ఏ సిద్ధాంతం మీద వచ్చావు? నీ పని విధానం ఏంటి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతమందికి మరి ఎస్సీ ఎస్టీలకి మరి నువ్వు ఏం చేసావు? ఎన్ని కాంట్రాక్టర్లు ఇచ్చావు? ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టించావు? కనీసం ఉప్పు ఫ్యాక్టరీని పెట్టించావా? నీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఏమవుతున్నాయి? గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎవరి కింద ఉన్నాయి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం ఎన్ని కులాల దగ్గర ఉన్నాయి? ఎస్సీ ఎస్టీల దగ్గర ఏమైనా ఉన్నాయా? నాగార్జున గారికి తెలీదా ఈ విషయం? ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాంశీరామ్ గారి గురించి మాట్లాడి కాంశీరామ్ గారిని తక్కువ చేసి జగన్మోహన్ రెడ్డి గారే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులకి మహోన్నతమైనటువంటి కార్యాలు చేస్తున్నారని గొప్పలు చెప్పుకున్నావే, ఇవన్నీ నీకు తెలీదా? రెండోది, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులపై, దళిత గిరిజనులపై, మరి ముఖ్యంగా బహుజనులందరిపై కూడా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఒక ఎమ్మెల్సీ, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఒక అతనికి సంబంధించినటువంటి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నీ నోరు మెదపలేదే? ఒక డాక్టర్ని పిచ్చోడి చేసి ఎర్రవాడ పిచ్చి హాస్పిటల్కి పంపించి రోడ్డు మీద పోలీసు చేత చితక బాధించి ఆయన అమాయకుడిని చేసి చీరాల ఈపురపాలెం పంచాయతీ సిండికేట్ కాలనీ బైపాస్ నందు బూదాటి వెంకట కళ్యాణ్ జయంతిని పురస్కరించుకొని సిండికేట్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు మంచికి పంపిణీ చేశారు. సిండికేట్ కాలనీ యూత్ వెంకట కళ్యాణ్ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ప్రారంభించారు. సహకరించిన వారిని అభినందించారు. మంచికి పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో బూదాటి నాగమల్లేశ్వరరావు, బూదాటి వెంకట కుమార్, ఉప్పూరి రుద్ర శ్రీనివాస్, నాగమల్లి అరవింద్, రాజేష్, అర్జున్, సాయి, తేజ పాల్గొన్నారు.
వేటపాలెం మండలం ఈఓఆర్డీగా పనిచేస్తూ డిఎల్పీఓగా పదోన్నతి పొందిన కందిమల్ల శ్రీనివాసరావుకు మండల అధికారులు ఘనంగా సత్కరించారు. ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఈఓఆర్డీఓ వీడ్కోలు నిర్వహించారు. మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. శ్రీనివాసరావు దంపతులను శాలువాలు పూలమాలలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం చీరాల ఎంపీడీఓలు ఎంవిఎస్ శర్మ, కె నేతాజీ, ఎంఏఓ కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. నా జీవితంలో ప్రధానమైన మార్పులు వెస్ట్ గోదావరి ఇండియాకి జరిగినాయి. నేను 2005 ఏప్రిల్ 1 నేను వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పేడవర్గంలో నేను పంచాయతీ సెక్రటరీ చేయడానికి జరిగింది. అంటే నాకు 10/99లో ఈఓటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో నాకు ఈఓ ఇచ్చారు. ఈఓ గ్రేడ్ 2 ఇచ్చారు. నాకు తెలియదు నాకు ఈఓటీ రావాలి అనేది నాకు తెలియదు. అంటే మా నోటిఫికేషన్ తర్వాత వచ్చిన జీవోని మా నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా మాకు రిజర్వేషన్ అమలు చేయడం వల్ల మాకు ఈఓటీ రావాల్సినటువంటి ఉద్యోగం ఈఓ వచ్చింది. 15 సంవత్సరాలు దాదాపుగా నేను పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం చేశాను. నాకంటే 40 మార్కులు తక్కువ ఉన్న ఒక ఈఓఆర్డీ దగ్గర, నా బ్యాచి 40 మార్కులు తక్కువ ఉన్న ఈఓఆర్డీ దగ్గర నేను ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు నా అని చెప్పకూడదు నాకు పాపం చెప్పింది నాకు మీకు నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని కూలిపోతా ఉండేవాడిని. ఎంత తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను. సరే పరిస్థితులు అటువంటి మన ఉద్యోగంలోకి వచ్చాక మార్కులు డిగ్రీలు ఇవన్నీ పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే మనకి ఉన్న హోదాను బట్టి మనం ఉద్యోగం చేయాలి. నాకు 2015 వరకు పంచాయతీ సెక్రటరీగా చాలా ఒడిదుడుకులు ఎదురైనాయి. దాదాపుగా 2-3 సంవత్సరాలు సెలవు పెట్టాను. కారణం ఏంటంటే నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, నాకు నచ్చని పని చేయండి. అలాంటి సందర్భంలో మన రామానాయుడు నిమ్మల రామానాయుడు గారితో గొడవ పెట్టి 3 సంవత్సరాలు సెలవు పెట్టాను. పేదల సుజాత గారితో గొడవ పెట్టి 3 సంవత్సరాలు సెలవు పెట్టాను. ఒక 1 ఇయర్ నేను దృక్కొంటాద్దామని మళ్ళీ సెలవు పెట్టడం జరిగింది. అంటే నా సర్వీస్ రిజిస్టర్ చూస్తే ఎవరికి 3 సంవత్సరాలు నేను సెలవులేనే ఉన్నాను. అంటే ఈ నేను చేసిన సర్వీస్లో 3 సంవత్సరాలు మొత్తం సెలవులని వచ్చింది. అయితే 2015లో ఒక చిన్న సంఘటన నాలో మార్పు తీసుకొచ్చింది. ఇంతకుముందు కొంచెం బాగా ర్యాష్గా రఫ్గానే ఉండేవాడిని. మీరందరం దాకా సౌకర్యాలంటే నేను సౌకర్యం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల కొత్తపేట ప్రసాద నగరంలో రోడ్డు నిర్మాణానికి అధికారులను ఆదేశించిన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కనుమల రామకృష్ణమూర్తి. కాంశీరాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మేరుగ నాగార్జున క్షమాపణ చెప్పాలన్న బీఎస్పీ చీరాల నాయకులు. చీరాల సిండికేట్ కాలనీలో చలివేంద్రం ప్రారంభించిన కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు. వేటపాలెం ఈఓఆర్డీగా పనిచేస్తూ డిఎల్పీఓగా పదోన్నతి పొందిన కందిమల్ల శ్రీనివాసరావుకు ఘన సన్మానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.